ఒక ఊర్లో ఒక పేద రైతు తన కుమారుడు ఒక గుర్రం ఉండేవి. అయితే వారికి ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఒకవైపు ఆ గుర్రంని మరొక వైపు వారి కుమారుడిని పెట్టి వారిపైన కాడిని వేసి పొలమంతా దున్నుతూ ఉండేవారు. అలా చేస్తున్న సమయంలో ఒకరోజు సడన్గా ఆ ఉన్న గుర్రం కూడా ఎక్కడికో పారిపోయింది. అప్పుడు ఊరు ప్రజలందరూ వచ్చి, ఏంటి నీ దేవుడు నీకు ఇదేనా చేశాడు, ఏంటి నీ దేవుడు ఎప్పుడు నీ మంచి కోసమే చేస్తాడంటావు కదా, ఇదేనా నీ దేవుడు నీ కోసం చేశాడంటే, అవును అన్నీ నా దేవుడు నా మంచికే చేస్తాడు, ఇది కూడా నా దేవుడు నా మంచికే చేస్తాడు, నేను ఇప్పుడు కూడా నా దేవుడిని స్తుతిస్తూనే ఉంటాను అని చెప్పాడు. అలా అన్నాడు లేదో ఆ తర్వాత రోజే ఆ వెళ్ళిపోయిన గుర్రం అడవిలోకి వెళ్ళి మరొక గుర్రాన్ని తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఆ అబ్బాయి రెండు గుర్రాలతో ఆ పొలమంతటిని దున్నడం మొదలుపెట్టాడు. అలా చేస్తున్నప్పుడు ఒకరోజు సడన్గా ఆ అబ్బాయి దున్నుతున్నప్పుడు పడిపోయి తన కాలు విరిగిపోయింది. విరిగిపోగానే మళ్ళీ ఊరు ప్రజలందరూ వచ్చారు, ఏంటి నీ దేవుడు అన్నీ నీ మంచికే చేస్తాడంటావు, ఇది కూడా నీ దేవుడు నీ మంచికే చేశాడా అంటే అతను, అవును ఇది కూడా నా దేవుడు మంచికే చేశాడు, దీని వెనుక అతను కూడా గొప్ప అద్భుతం దాచి ఉంచాడు నా దేవుడు అని అప్పుడు కూడా దేవుని స్తుతించాడు. అలా అన్న తర్వాత రోజు ఆ దేశంలో పెద్ద యుద్ధం రావడంతో ప్రతి ఊరిలో ఉన్న యవనస్తులైన అబ్బాయిలందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక ఇంట్లో నలుగురుంటే, అయ్యా చివరి వాడిని ఒక్కడనే వదిలేండి అయ్యా, వీడొక్కడనే వదిలేండి అయ్యా అంటే కుదరదు అని వాడిని తీసుకెళ్ళిపోయారు. ఒక ఇంట్లో ఒక్కడే మగబిడ్డ అయ్యా వదిలేండి అయ్యా, దయచేసి వదిలేండి అయ్యా అంటే కుదరదు అని అని అతన్ని కూడా తీసుకెళ్ళిపోయారు. అలా అందరిలో ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళిపోతుంటే వీళ్ళింటికి కూడా వచ్చారు. వీళ్ళింటికి వచ్చి చూస్తే ఈ అబ్బాయికి కాలుకి కట్టు కట్టేసి పైకి కట్టేసి ఉన్నది. చూసి వీడేం యుద్ధం చేస్తాడులే అనుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజు ఆ ఊరు ప్రజలందరూ వచ్చి, నిజంగానే నీ దేవుడు గొప్పవాడయ్యా, మా పిల్లలు యుద్ధానికి వెళ్ళిపోయారు, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారో లేదో కూడా నాకు తెలీదు, కానీ మీ అబ్బాయికి అయితే కాలు మాత్రమే విరిగింది, మళ్ళీ రెండు నెలలు కట్టు విప్పేస్తారు, అంతా నార్మల్ అయిపోద్ది, నీ దేవుడు నిజంగానే గొప్పవాడయ్యా అని ఆ ఊరు ప్రజలందరూ కూడా దేవుని స్తుతించారు. నిజంగానే మనం కూడా ఎప్పుడైతే మనకు కష్టమైన నష్టమైన ఎటువంటి పరిస్థితి అయినా మనం దేవుణ్ణి స్తుతిస్తామో దేవుడు మన పరిస్థితి నుండి విముక్తి చెందిస్తాడని